కారు బైకును ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. చినశంకరంపేట మండలం కొరువిపల్లి గ్రామానికి చెందిన కుర్మ పోచయ్య తన తండ్రి బీరయ్య తల్లి రాజవ్వతో కలిసి బైక్పై చినశంకరంపేట వస్తుండగా అంబాజీపేట శివారులో ఎదురుగా వస్తున్న కారు బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న పోచయ్య అక్కడికక్కడే మృతి చెందగా బీరయ్య రాజవ్వలు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న మృతుని కుటుంబీకులు కొరువిపల్లి గ్రామస్తులు ఘటన స్థలానికి చేరుకుని మృతులకు న్యాయం జరిగే వరకు జరిగేది లేదంటూ సుమారు 2 గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాలు 2 వైపులా భారీగా నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న రామంపేట సీఐ నాగార్జునగౌడ్ ఎస్ఐ గోస్ ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను సమాధానించారు. క్షతగాత్రులను హైదరాబాద్ తరలిస్తుండగా తీవ్ర గాయాలైన వీరయ్య మార్గ మధ్యమంలోనే మృతి చెందాడు. రాజవ్వను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. రామంపేట ఎస్ఐ రాజేష్, నిజాంపేట ఎస్ఐ ప్రకాష్ గౌడ్, చినశంకరంపేట ఎస్ఐ గౌస్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ తీసుకెళ్తున్నాడు.